అతను ఏమంటున్నాడు అంటే నేను ఒక్క నా ఫ్యామిలీ కోసం కాదు, నేను మొత్తం సమాజం కోసం నేను సేవ చేస్తాను. వన్ థింగ్ అన్న, ఇన్ ఇయర్స్ నుంచి అంటే ఇన్ ఇయర్స్ కాదు, నాకు చాలానే ఏం చెప్తున్నారంటే నాకు సమాజం జనాలు ప్రజలే ఇంపార్టెంట్, ఫ్యామిలీ ఇంపార్టెంట్ కాదన్నప్పుడు ఎట్లుంటుంది మీకు? మీ ఫాదర్ అట్లా అట్లా ఉన్నప్పుడు నువ్వు నాకు ఇంపార్టెంట్ కాదు, అసలు నువ్వు మీ మదర్ ఎవరైనా కానీ ఇంపార్టెంట్ కాదు, నాకు ఓన్లీ జనాలు ఇంపార్టెంట్, నాకు స్టూడెంట్స్ ఇంపార్టెంట్ అంటే మీకు ఎలా ఉంటుంది? చాలా బాగా ఉంటుంది, నాకు అలానే ఉంటుంది. అయినా స్టూడెంట్స్ కూడా ఈయనతో లేరు, అది ఇంకా వన్ థింగ్. ఎప్పుడు ఎవరో ఒకరు ఉంటారు, పక్కా ఉంటారు. ఇప్పుడు పుల్ అయిపోయాడు, నెక్స్ట్ ఇంకోరు ఉంటారు, ఉండకుండా అయితే ఎవరు ఉండరు, పక్కా ఉంటారు. అలా అన్నమాట. ఓకే, మళ్ళీ మీకు ఇది సినిమా జననం మననం అనే సినిమాలో ఏమైనా క్యారెక్టర్ ఇచ్చారా? లేదు, నాకు ఏం డిస్క్ అసలు నేను దాంట్లో ఇన్వాల్వ్ కాలేదు. డిస్కషన్ చేయనప్పుడు మనం ఇన్వాల్వ్ కాదు, నాకు ఇప్పుడు అనవసరం. ఇప్పుడు అవన్నీ సి రాకేష్ మాస్టర్ పుల్లై చేసుకుంటారు, అవి సెకండరీ. నాకెందుకు ఇప్పుడు మధ్యలో దూరటం? నా నాదేదో నేను పోతా, అంటే పోతా అంటే సపరేట్ అయ్యి కాదు నేను అనేది, నా సైడ్ నుంచి నేను వెళ్తాను. ఏమైనా ఆఫర్ ఈ బయట వాళ్ళు కానీ మాస్టర్ కానీ ఎవరైనా క్యారెక్టర్ చేయండి, చేస్తాం. ఏముంది దాంట్లో అడగ చెప్పండి, మనం అడిగితే బాగోదు. కానీ మీరు ఒక కొడుకు అవునా? అవును. కానీ మీకు పెట్టకుండా జూనియర్ మాస్టర్ అని మీ అప్పులే అని పెట్టారు. పర్లేదు, మీరు అడగలేదా? కానీ ఫీల్ కాలేదు ఎందుకు ఈయన పెట్టడం? మా అసలు ఫీల్ కాలేదు నాకు ఎందుకు. చూడండి, ఇప్పుడు జూనియర్ రాకేష్ మాస్టర్ అంటే సి రాకేష్ మాస్టర్, జూనియర్ రాకేష్ మాస్టర్ అయిపోయింది. దాంట్లో ఏముంది, నాకు ఫీలింగ్ ఏం లేదన్న. అట్లా ఇంకొకటి తెలుసా, ఇలా మా సీఓ గారిని నేను అడిగాను, ఇలా జూనియర్ రాకేష్ మాస్టర్ ఇంటర్వ్యూకి సారీ ఇలా నేను వాళ్ళ రాకేష్ మాస్టర్ గారి అబ్బాయికి వెళ్తున్నట్టే, జూనియర్ రాకేష్ మాస్టర్ వాళ్ళ ఏంటి అంటే వాళ్ళకు అబ్బాయి కదా, ఆయన దగ్గరికి వెళ్తుండే ఇస్తుండే ఈ మధ్యన అని అడిగాడు. అతను అదే పుల్లయ్య అంటే మైండ్ లో సీఓ గారు అనట్లే అతను అంటే.